రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆపిల్ బ్యూటీ సమంత నటిస్తున్న చిత్రం ఖుషి ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ఈవెంట్లో విజయ్ తన ఫ్యామిలీ లుక్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు ఇక ఈ ఈవెంట్ను పలు నేషనల్ మీడియాలు కవరేజ్ చేయడంతో పాటుగా విభిన్నమైన ప్రశ్నలు వేసింది దీంతో విజయ్ దేవరకొండ ఎంతో మెచ్యూర్గా ఆన్సర్ ఇచ్చాడు ఇక విజయ్ గతే చిత్రం లైగర్ సినిమా ఫ్లాప్ గురించి ప్రశ్నలు వేగంగా విజయ్ రికార్డ్ అవుతూ లైగర్ మూవీ ఫ్లాప్ నన్ను బాధ పెట్టింది కానీ భయపెట్టలేదు ఇక ఇండస్ట్రీ జర్నీలో ఇవన్నీ కామన్ ఫ్లాప్లు సక్సెస్లు వచ్చాయని ప్రయాణాన్ని ఆపలేం కదా అన్నట్టుగా మాట్లాడారు విజయ్ ఇక తాను సైలెంట్గా నోరు మూసుకొని ఉంటానని ఇది తనకు తాను వేసుకున్న శిక్ష అని ఇక నా నుంచి రాబోయే మూడు సినిమాల వరకు ఇలానే ఉంటానని చెప్పారు నా వర్క్ నా ఎఫర్ట్స్ నా సినిమాల రూపంలో మాట్లాడతాయని చెప్పుకొచ్చారు అలాగే లైగర్ మూవీ ఫ్లాఫ్ అయిందని నాకు బాధలేదు ఇలాంటి ఫ్లాఫ్లు కూడా రావాలి ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు చెప్పేవారు లేరు నా డెసిషన్ నేను తీసుకుంటున్నాను దానివల్ల సక్సెస్ అయితే ఎంతో కొంత నేర్చుకుంటాను ఫెయిల్ అయినా నేర్చుకుంటాను సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది కామన్ ఏ మనిషి కూడా ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉండడు ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి అంటూ ఇలా విజయ్ తీవ్రకుండా ఎంతో చక్కగా మాట్లాడుకుంటు వచ్చారు దీంతో రౌడీ ఫ్యాన్స్ విజయ్ ఆటిట్యూడ్లో లో చాలా చేంజ్ వచ్చిందని అనుకుంటున్నారు ఎందుకంటే లైగర్ మూవీ స్టార్టింగ్ లోనే విజయ్ ఓవర్ కాన్ఫిడెంట్ సినిమా ఫ్లాఫ్ కు మెయిన్ రీజన్ అని ఫ్యాన్స్ అనుకున్నారు ఇక లైగర్ మూవీ కలెక్షన్ల విషయంలో కూడా రెండు వంద కోట్ల మూవీ అంటూ చెప్పగా భారీ డిజర్టర్స్ సొంతం చేసుకుంది దీంతో మూవీ రిలీజ్ అయ్యాక మీడియా ముందు సరిగా కనిపించలేదు విజయ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంది యూత్ లవ్ అండ్ న్యూ మ్యారేజ్ మధ్య ఉండే గ్యాప్ ప్రేమ పెళ్లి తర్వాత వచ్చే గొడవలతో ఈ ట్రైలర్ కు మంచి హైప్ వచ్చింది ఇక ఇప్పటికే ఖుషి సాంగ్స్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి హేయష్ అబ్దుల్ వాహ చాలా ఇంటెన్సివ్ మ్యూజిక్ ఇచ్చారు శివ నిర్వహణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఇక విజయ్ తన పన్నెండో సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా కలిసి నిర్మిస్తున్నాయి అనరు సంగీతం అందిస్తున్నారు విజయ్ మరోసారి తనకు గీతా గోవింద్తో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్తో సినిమా చేయనున్నారు ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే పేరును ఫైనల్ చేశారని టీమ్ దీనికి ట్యాగ్ లైన్గా కుటుంబరావు అని తెలుస్తుంది ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు సక్సెస్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్లో ఉన్నాడు స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్గా వస్తున్న టిల్లు స్క్వేర్లో నటిస్తున్న ఈ యంగ్ హీరో ఈ సినిమా తర్వాత కూడా క్రేజీ ప్రోటెక్ట్ను లైన్లో పెట్టేశారు లేటెస్ట్గా బొమ్మలి భాస్కర్తో సిద్ధు నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయ్యింది అంతేకాదు ఇవాళ ఆగస్టు పదిన ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మించనున్నారని సమాచారం ఈ మూవీ ఆగస్టు పదిన పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించబడింది ఈ ఈవెంట్కు స్టార్ బాయ్ సిద్ధు జో ొన్నలగడ్డ దర్శకత్వం వహించగా గీత ఆర్ట్స్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాఫ్ కొట్టాగా దిల్ రాజు కూడా కెమెరా స్విచ్ ఆన్ చేశారు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సిజిత్ తెరగెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలున్నాయి పవన్ నుండి వస్తున్న సినిమాలో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది దీనికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి స్టార్గా కనిపించున్నారట అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో ట్రేడింగ్లోకి వచ్చేస్తుంది ఇక తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ పవన్ ప్యాన్స్ ఓజీ సినిమా అప్డేట్ కోసం కళ్ళతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేకర్స్ వాళ్ళకి అదిరిపోయి సర్ప్రైజ్ ఇచ్చారు అదేంటంటే ఈ సినిమా నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండున రిలీజ్ చేయనున్నారు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ నుండి ఇప్పటికే కొన్ని ఫిక్స్ లీక్ అవ్వగా అవి కాస్త క్షణాల్లో ట్రెండ్ అయ్యాయి కేవలం లీక్ ఫిక్స్తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి అలాంటిది అఫీషియల్ పిక్ రిలీజ్ అయితే ఈ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో అని చర్చించుకుంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు ఇవన్నీ చూస్తుంటే సెప్టెంబర్ రెండున్న సోషల్ మీడియాలో బీపక్ష్యం ఖాయంగా కనిపిస్తుంది అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేయబడతారు ఇది అత్యంత గుర్తింపు పొందిన అవార్డుగా భావిస్తారు ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను పదహారు తేదీలో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది లేటెస్ట్ గా ఉత్తమ సహాయ నటి తెలుగు నామినేషన్ లిస్టును ప్రకటించింది సైమా ఒకే ఒక జీవితం మూవీకి గాను అక్కినేని అమల విరాట్ పర్వలో అద్భుత పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రియమణి పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ సంయుక్త మేనన్ అలాగే రెండు వేల ఇరవై రెండులో చిన్న సినిమా వచ్చి క్రైమ్ హర్రర్గా బెస్ట్ మూవీగా నిలిచిన మసూద ఇందులో కీ రోల్ ప్లే చేసిన సంగీత అడవి శేషు హీరోగా సెన్సేషనల్ హిట్ అందుకున్న మేజర్ మూవీకి గాను శోభిత ధూలిపాల సెలెక్ట్ అయ్యారు ఇక సైమా ఎవరిని వరిస్తుందో చూడాలి రీసెంట్గా ఈ అవార్డ్ పోటీ పడుతున్న హీరోస్ లిస్టును సైమా రిలీజ్ చేసింది మేజర్ మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరో అడవి శేషు సీతారాం మూవీతో మంచి క్లాసిక్ హిట్తో దుల్కర్ సల్మాన్ త్రిపులర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ స్టేటస్ పొందిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు పాటు మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ స్పిరిచ్యుయల్ కంటెంట్తో సక్సెస్ అయిన కార్తికేయ మూవీతో నిఖిల్ సిద్ధార్థ్ అలాగే యూత్లో కొత్త జోష్ తీసుకొచ్చిన డీజె టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ అవార్డ్స్ను తెలుగు తమిళం మలయాళం కన్నడ చలనచిత్ర పరిశ్రమలుని దక్షిణ భారత్ చలనచిత్రాల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన మూవీస్కు డైరెక్టర్స్ హీరోస్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వారికి ఈ అవార్డ్స్ను అందిస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది ఓ పక్క దేవరా మరో పక్క బాలీవుడ్ వార్ మూవీ ఈ రెండు సినిమాలతో ఫుల్ ట్రేడింగ్లో ఉంటున్నారు ఎన్టీఆర్ ఇక తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ టూ గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ వారి సినిమాకు సీక్వెల్గా వాటు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రానున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై ఆడియన్స్లో ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి గత కొంతకాలంగా రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ విలన్ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి తాజా సమాచారం ప్రకారం వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ ఏజెంట్ పాత్రలో కనిపించడట ధూమ్ సినిమాలో అభిషేక్ బచ్చన్ చేసిన పాత్రల లాగా ఉండనున్నట్టు ఎన్టీఆర్ పాత్ర దీంతో వాటుపై వస్తున్న రూమర్స్కు చెక్కి పడింది ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు జాన్వి కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడది ప్రేక్షకుల ముందుకి రానుంది హీరో గా వస్తున్న లేటెస్ట్ మూవ్ గాండివ దారి అర్జున స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెలకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ కారు చేంజింగ్లతో వచ్చిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ మంత్రి పాత్రను నాజర్ పోషించనున్నట్టు తెలుస్తుంది ఇక నాజర్ చెప్పే డైలెక్తో గాండివధారి అర్జున ట్రైలర్ స్టార్ట్ అవుతూ డిసెంబర్ రెండు వేల ఇరవైలో దేవుడి మీద మనిషి గెలిచాడంట డెస్ట్ పాతిక వేల సంవత్సరాల్లో మనిషి చేసిన వస్తువులు దేవుడు చేసిన వాడిని మించేశాయంట ఎలాగో తెలుసా అంటూ ఇంటెన్స్ కలిగించేశారు డైరెక్టర్స్ ఆ తర్వాత క్రమంలోనే దేశ రక్షణ విషయంలో ఓ పెద్ద సమస్యలు తెలెత్తడం ఏజెన్సీలో ఇంకెవరూ లేరా అనగానే ఏజెన్సీలో చాలామంది ఉన్నారు కానీ క్లయింట్ కోసం బుల్లెట్ తీసుకునేవారు అర్జున్ ఒక్కడే అన్నప్పుడు వరుణ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత క్లయింట్ అయినా సరే తప్పు చేస్తే చంపేస్తా అంటూ వరుణ్ అనడం అంత స్పీడ్ స్పీడ్గా సాగిపోయింది ఇక అలాగే ఈ మిషన్లో ఫైనల్గా పన్నెండు వేల మంది చనిపోయారంటూ దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్యను అర్జున్ ఎలా పరిష్కరించాడు దేశాన్ని ఎలా కాపాడాడు ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్ళు ఏంటి ఇంతకు అతడు చేపట్టిన ఆపరేషన్ వెనుకున్న లక్ష్యం ఏమిటి అనేది ట్రైలర్ ఆద్యంతం చూపించారు భూమికి పట్టిన అతి పెద్ద కేన్సర్ మనిషేనేమో అని నాజర్ చెప్పే డైలాగ్ మూవీకి హైలైట్గా నిలిచేలా ఉంది కాగా ట్రైలర్లోని అంశాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి ట్రైలర్లో ఒక్కో సీన్స్ అండ్ ఒక్కో షాట్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ఆ సీన్స్కు తగ్గట్టుగా మిక్కీజే మేయర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ ఉంది డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ క్రియేటివ్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గాండేవదారి అర్జున చిత్రం ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ఇక ఆగస్టు ఇరవై ఐదున ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది గనీ సినిమాతో వరుణ్ గోష్ సినిమాతో ప్రవీణ్ సత్తారు ఫ్లాప్తో ఉన్నారు ఈ ఇద్దరికి ఈ సినిమా చాలా స్పెషల్ అందుకే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు దర్శకుడు హీరో మరి ఈ సినిమా ఈ ఇద్దరికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వనుందో చూడాలి మరి ఇదండి ఇవాడు సినిమా టాకిస్ రేపు సినిమా టాగీస్ లో మళ్ళీ కలుసుకుందాం